హే వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ నీ వీడియో అండ్ ఈ వీడియోలో మనం ఒక డిఫరెంట్ వీడియో అయితే చేయబోతున్నాం ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ ఈ వీడియోలో ప్రాక్టికల్ గా అయితే చూపించిపోతాను ఒక ఆండ్రాయిడ్ ఫోన్ పక్కన పెట్టి అట్లాగే ఐఫోన్ ఒక ఫోన్ సైడ్ పెట్టేసి సో సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే చేస్తాను అసలు యువ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ యూజర్ కానీ ఐఫోన్ కు కానీ స్విచ్ అయితే ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి వాడడానికి కష్టం అనుకుంటారు చాలా మంది ఐఫోన్ అనేది సో అది ఒకప్పుడు మాట చాలా ఈజీ ఇప్పుడు వాడడం ఐఫోన్ అనేది ఈవెన్ ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ వాడడం చాలా ఈజీ అనమాట సో ఈ వీడియో అయితే ఎన్ని వరకు చూడండి మీకు డిఫరెన్స్తో పాటు అసలు మీరు ఇప్పటివరకు ఐఫోన్ వాడిన వాళ్ళైతే ఐఫోన్ కూడా ఎలా వాడాలి దాంతో పాటు ఆండ్రాయిడ్ కంటే ఐఫోను ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ వెయిట్ లో డిఫరెన్స్ ఉన్నది క్లియర్ క్లియర్గా అయితే అర్థమవుద్ది వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను రైట్ సైడ్ వచ్చేసరికి ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే తీసుకున్నాను అండ్ లెఫ్ట్ సైడ్ నీకు ఆ రియల్మీ సి త్రీ అయితే తీసుకున్నాను సో ఇది ఆండ్రాయిడ్ ఇది ఐఫోన్ అనమాట సో ఫస్ట్ మనం హోమ్ స్క్రీన్ నుంచి అయితే వద్దాం సో ఒకవేళ మీరు లాక్ ఓపెన్ చేయాలనుకుంటే జనరల్గా మనం ఫేస్ ఐడి కాకుండా జస్ట్ పిన్ ప్యాటర్న్ కానీ ఓపెన్ చేయాలనుకుంటే ఐ ఆండ్రాయిడ్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ నుంచి అన్నా కానీ స్వైప్ చేసినా కానీ మీకు లాక్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట బట్ ఐఫోన్లో అయితే అలా ఓపెన్ అవద్దు మీరు చూడండి నేను పైనుంచి అయితే స్వైప్ చేస్తున్నాను ఓపెన్ అవ్వద్దు మీరు కింద బాటమ్ నుంచి స్వైప్ చేస్తే మాత్రమే అవద్దు అనమాట సో ఫస్ట్ ఫేస్ సైడ్ అయితే అడుగుద్ది సో ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా మీకు పిన్ అయితే అడుగుద్దు ఇట్లాగా నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే మీకు హోమ్ స్క్రీన్ లేఅవుట్ అనేది మీకు ఐఫోన్లో కస్టమైజ్ చేసుకోవచ్చు లాక్ ఓపెన్ చేయగానే బట్ మీరు దీంట్లో లాక్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ హోమ్ స్క్రీన్కి వెళ్తాం కానీ కస్టమైజ్ అయితే తీసుకోలేము మీరు ఐఫోన్లో ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకుంటే హోమ్ స్క్రీన్లో ఇట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వాల్పేపర్ అయితే సెట్ చేసుకోవచ్చు లేదంటే కష్టం చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన ఇట్లా టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు కలర్స్ మార్చుకోవచ్చు అట్లాగే బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ అయితే మార్చుకోవచ్చు మీకు నచ్చిన వాల్పేపర్స్ మీకు ఏమైనా పెట్టుకోవచ్చు సో ఎలాగైనా మీరు చేసుకోవచ్చు అనమాట సో అండ్ దీంతోపాటు టెక్స్ట్ కావచ్చు అండ్ ఎమోజిస్ కావాలంటే ఎమోజెస్ పెట్టుకోవచ్చు మీరు సో ఇటువంటి ఎమోజీస్ పెట్టుకోవచ్చు సో విధంగా మీరు కస్టమైజేషన్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు మీరు లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఐఫోన్లో సో ఇది లేటెస్ట్ ఐఓఎస్ సిక్స్టీన్ నుంచి అయితే అప్డేట్ అయితే ఉందన్నమాట ఐఫోన్లో బట్ ఆండ్రాయిడ్లో ఆప్షన్ అయితే లేదు నెక్స్ట్ విడ్జెట్స్ మీరు విడ్జెట్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ లాంగ్ ప్రొసెజర్స్ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఆండ్రాయిడ్లో మీరు చాలా ఈజీగా విడ్జెట్స్ అయితే చూసుకోవచ్చు సో లేఅవుట్ ఇక్కడ విడ్జెట్స్ ఉంటాయి సో ఒక్కొక్క యూఐలో ఒక విధంగా ఉంటుంది ఆండ్రాయిడ్లో ఆండ్రాయిడ్లో మీకు చాలా యూఐస్ ఉంటాయి కాబట్టి విడ్జెట్స్ అనేది ఇక్కడ నుంచి మీరు సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇట్లా హోమ్ స్క్రీన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ మీకు ఆండ్రాయిడ్లో యాడ్ చేసుకోవడం ఈ విడ్జెట్స్ అనేది మీరు ఐఫోన్లో కానీ యాడ్ చేసుకుంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇట్లా మీకు బబుల్ లాగా షేక్ వస్తుంది కదా ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది అనమాట ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన విడ్జెట్స్ అయితే ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద పెట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో సింపుల్ అండ్ నెక్స్ట్ మనం నోటిఫికేషన్ ప్యాన్ విషయానికి వస్తే నోటిఫికేషన్ ప్యానల్ లో మీకు ఈ ఐఫోన్ ఆండ్రాయిడ్ కంపేర్ చేసుకుంటే మీకు ఆండ్రాయిడ్ లో చూసుకుంటే సింపుల్గా మీరు ఎక్కడ ఏ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి స్వైప్ చేసినా రైట్ నుంచి స్వైప్ చేసిన నోటిఫికేషన్ ప్యాన్లు అట్ ది సేమ్ టైం కంట్రోల్ సెంటర్ అనేది ఒకే దాంట్లో ఉంటుంది బట్ ఐఫోన్లో మాత్రం మీకు ఎలా పడితే అలా అయితే మీరు స్వైప్ చేస్తారనమాట మీరు ఎక్కడి నుంచి స్వైప్ చేసినా కంట్రోల్ సెంటర్ నోటిఫికేషన్ అనేది ఆన్ అవుద్ది ఆండ్రాయిడ్ లో బట్ ఐఫోన్లో మీరు కంట్రోల్ సెంటర్ నోటిఫికే నోటిఫికేషన్ సెంటర్ కానీ యాక్సెస్ చేయాలి సో టాప్ నుంచి రైట్ సైడ్కి కాని అంటే కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ అవద్దు అనమాట సో ఒకవేళ నోటిఫికేషన్ ప్యానల్ కావాలంటే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి టాప్ నుంచి డౌన్ అంటే నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇట్లాగా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ ప్యానల్ అండ్ కంట్రోల్ సెంటర్లో అండ్ నెక్స్ట్ మీరు ఇంకొక అనదర్ బిగ్ మామూలుగా జనరల్గా ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఆండ్రాయిడ్కి ఐఫోన్కి మోడ్స్ అనమాట సో జనరల్గా మీకు రైట్ సైడ్ రైట్ సైడ్కి స్వైప్ చేస్తే మీకు యాప్స్ అనేవి ఐఫోన్ ఐఫోన్లో సో దీని మీద అయితే మీరు కస్టమైజ్ చేసుకోలేరు సో లో అయితే మీరు డ్రాయర్ మోడ్ అని లేదా గ్రూప్ మోడ్ అని డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అయితే యాక్సెస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లో ఓపెన్ చేస్తా చూడండి సో ఇక్కడ హోమ్ స్క్రీన్ మోడ్ అనేది దీన్ని ఓపెన్ చేస్తుంటే మీకు స్టాండర్డ్ మోడ్ డ్రాయర్ మోడ్ సింపుల్ మోడ్ ఇట్లా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ మోడ్ లేదా డ్రాయర్ మోడ్ అట్లా ఓపెన్ చేశాను అనుకోండి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్కి అయితే మీరు స్విచ్ అయ్యి సో ఇట్లా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో బా ఐఫోన్లో మాత్రం ఆప్షన్ అయితే లేదు మీరు ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అయితే స్వైప్ చేస్తూనే ఉండి యాక్సెస్ చేసుకోవాలి మీరు ఏదైనా యాప్ కానీ సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి లైబ్రరీ నుంచి అయితే సెర్చ్ చేసుకోవచ్చు ఐ ఆన్లో కానీ సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ అయితే నోటీస్ చేస్తారు అండ్ నెక్స్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఏంటంటే ఇంటర్నెట్ ఆన్ చేసే దాంట్లో కూడా మీకు ఐఫోన్లో చాలా ఈ ఆండ్రాయిడ్లో చాలా ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ డేటా ఆన్ చేయడానికి సింబల్ అనేది బట్ ఐఫోన్లో మాత్రం మీకు డేటా ఆన్ చేయాలంటే ఈ సిమ్మల్ కనిపిస్తుంది కదా ఈ సిమ్మల్ని అయితే ఆన్ చేయాలి ఇది చూడడానికి యాక్చువల్గా మీకు హాట్స్పాట్ లాగా ఉంటుంది ఐఫోన్లో సో దాంట్లో మంది అయితే కన్ఫ్యూజ్ అవుతుంటు మొదటిసారి సో ఈ సింబల్ అనేది మీకు హాట్స్పాట్ అయితే కాదు ఇంటర్నెట్ ఆన్ చేయడానికి అనమాట నెక్స్ట్ మనం ఇంకొక విక్ చేంజ్ ఏంటంటే మీకు ఐఫోన్లో డిస్ప్లే ఒరిజినల్లా కాదని తెలుసుకోవడానికి మీకు ట్రూ ట్రోన్ అనేది అయితే ఉంటుంది సో డిస్ప్లే మీద ఇట్లా ఓపెన్ చేస్తే త్రీ మోడ్స్ అయితే కనిపిస్తాయి డార్క్ మోడ్ అట్లాగే నైట్ షిఫ్ట్ ట్రూ ట్రోన్ అని ఉంటుంది సో మీకు ఒరిజినల్లా కాదని తెలుసుకోవడానికి ఆండ్రాయిడ్లో అయితే ఇంకా ఫీచర్స్ అయితే రాలేదు ఏవో టాప్ ఎండ్ మోడల్లో శాంసంగ్ యాస్ సిరీస్ వాటిలో మాత్రమే కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి కానీ సో నార్మల్ ఆండ్రాయిడ్లో అన్ని ఫోన్లో మాత్రం మీకు డిస్ప్లే కానీ చేంజ్ చేస్తే మీరైతే కనిపెట్టలేరు బట్ ఐఫోన్లు అయితే చాలా ఈజీగా కనిపెట్టచ్చు దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే కంట్రోల్ సెంటర్లో మీకు ఇక్కడ టూ టోన్ అనేది ఉంటుంది టూ టోన్ ఆన్ ఉందంటే ఇది ఒరిజినల్ డిస్ప్లే అనమాట టూ టోన్ కానీ లేదంటే ఆప్షన్ ఇవి రెండు ఆప్షన్లు మాత్రం ఉంటాయి డార్క్ మోడు నైట్ లైట్ అనేది అవి రెండు మాత్రం ఉన్నాయి అంటే ఖచ్చితంగా డిస్ప్లే చేంజ్ చేసింది విషయం సో నైంటీ నైన్ పర్సెంట్ అయితే టూ ట్ర అయితే రాదు డిస్ప్లే చేంజ్ చేస్తే సో ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ లేదంటే బాగా చేసిన సర్వీస్ సెంటర్లో మాత్రమే ఇటువంటి టూ ట్రూన్ అనేది ఫీచర్ వస్తుంది కాబట్టి సో డిస్ప్లే చేంజ్ అనేది డిస్ప్లే చేంజ్ చేస్తారా లేదనేది ఐఫోన్లో చాలా ఈజీగా అయితే కనిపెట్టచ్చు నెక్స్ట్ మనం సెట్టింగ్స్ విషయానికి వస్తే ఒకసారి సెట్టింగ్స్ లేఅవుట్ అయితే చూద్దాం మనం ఐఫోన్లో అయితే మీరు సెట్టింగ్స్ అనేవి సో పైన సేమ్గా ఉంటుంది మీకు ఇక్కడ ఐఫోన్ యాపిల్ ఐడి అయితే టాప్లో ఉంటుంది అండ్ ఇటు సైడ్ కూడా మీకు రియల్మీ లాగిన్ చేసుకోమంటది ఎంఐకి ఒక సైన్ అప్ చేసుకోమంటది అట్లాగా డిఫరెంట్ యూఎస్కి అయితే మీకు వాళ్ళ పర్సనల్ ఐడీస్ ఇచ్చి సైన్ అప్ అయితే చేసుకోమంట ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి సో అట్లాగే సేమ్గా ఉంటే మీకు పెద్ద వేరియేషన్ అయితే కనిపించదు సెట్టింగ్స్లో బట్ మీకు సెట్టింగ్లో ఆప్షన్లు మాత్రం ఎక్కువగా ఆండ్రాయిడ్లోనే ఉంటాయి మీకు ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్లో అయితే ఏముండవు మీకు స్టాండర్డే ఉంటాయి అన్నీ సో పెద్ద ఫీచర్స్ అయితే ఏముండవు బట్ ఐఫోన్లో మీకు ఏంటంటే బ్యాటరీ హెల్త్ అనేది చూపిస్తుంది అనమాట ఒకసారి చూడండి ఐఫోన్లో మీకు బ్యాటరీ హెల్త్ సో అది సర్వీస్కి వచ్చిందా లేదా బ్యాటరీ హెల్త్ అయితే చూపిస్తుంటది బట్ ఆండ్రాయిడ్లో మీకు ఆప్షన్ అయితే ఉండదు బ్యాటరీ మీరు ఎంతసేపు కన్సంప్షన్ చేశారు ఏ యాప్ ఎక్కువ యూస్ చేస్తారు లేదా ఎంతసేపు యూజ్ చేస్తారో అది మాత్రమే చూపిస్తుంది కాబట్టి సో ఎటువంటి బ్యాటరీ హెల్త్ మానిటర్ మాత్రం ఆండ్రాయిడ్లో ఇంకా అయితే లేదు సో అండ్ నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుతుంది కెమెరాలో సో కెమెరా ఇవ్వాలి మీరు చెప్పుకోవాలంటే సో కెమెరాలో మీకు మెయిన్గా నెక్స్ట్ కెమెరా కెమెరా విషయానికి వస్తే మీకు ఐఫోన్లో ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్ అనేది చాలా ఫార్ బెటర్గా ఉంటుంది చూడొచ్చు మీరు ఫోటో వీడియో చాలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి మీకు ఆండ్రాయిడ్లో ఆప్షన్స్ మీకు రీల్స్ చేసుకోవడానికి అట్లాగే డిఫరెంట్ కలర్ మోడ్స్ కావచ్చు అండ్ టైమ్ ల్యాబ్స్ కావచ్చు సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి టైమ్ ల్యాబ్స్ పోర్ట్రేట్ అనేది ఆండ్రాయిడ్లో కూడా ఉంటాయి కానీ బట్ మీకు మోర్ ఆప్షన్స్ కెమెరా అనేది మీకు కంపేర్ టు ఆండ్రాయిడ్ ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్లోనే ఎక్కువ ఉంటాయి బట్ ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను చూడండి సో వీడియో అనేది రికార్డ్ చేస్తూ ఉంటే నేను ఆండ్రాయిడ్లో ఏదన్నా మిస్టేక్ వస్తే పాస్ చేసుకోవచ్చు వీడియోని సో పాస్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు బట్ మీకు ఐఫోన్లో ఆప్షన్ అయితే లేదు సో ఇక్కడ సింపుల్గా లాక్ బటన్ అయితే ఉంది కానీ సో దీని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది వెళ్ళిపోద్ది మళ్ళీ పాజ్ అనేది ఉండదు అనమాట సో ఇంకో వీడియో కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే రికార్డ్ చేసుకోవాలి బట్ మీకు ఆండ్రాయిడ్లో అయితే పాస్ చేసుకొని కంటిన్యూ అయితే చేసుకోవచ్చు సో ఇది చాలా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనమాట ఐఫోన్స్లో మాత్రం మీకు స్టిల్ ఇప్పటికీ ఆ వీడియోలో పాజ్ ఆప్షన్ అయితే లేదు ఆ ఐఫోన్లో సో అది అప్డేట్లో ఫ్యూచర్లో తీసుకొస్తే చాలా మంచి అప్డేట్ అనేది చాలా మంది యూజర్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఈగర్లీగా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఫ్యూచర్ విషయానికి వస్తే మెయిన్గా మనకి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మీకు యాప్ స్టోర్ ప్లే స్టోర్ సో ప్లే స్టోర్ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ యాప్ స్టోర్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది యువ అనేది సో మనం ప్లే స్టోర్ కానీ యాక్సెస్ చేయాలంటే మనకి సింపుల్గా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే సరిపోద్ది బట్ ఐఫోన్లో మాత్రం మీరు ప్లే స్టోర్ యాక్సెస్ చేయండి ఖచ్చితంగా మీకు యాప్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి సో యాపిల్ ఐడి యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేనే ఒక ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఆ యాపిల్ ఐడతో ఇప్పుడు వరకు మీరు కానీ ఇన్స్టాల్ చేయకపోతే ఫస్ట్ టైం కానీ ఇన్స్టాల్ చేస్తుంటే ఐఫోన్లో మీకు ఖచ్చితంగా గెట్ మీద క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీకు యాపిల్ పాస్వర్డ్ అయితే అడుగుద్దన్నమాట అనమాట చూసారా యాపిల్ పాస్వర్డ్ అయితే అడుగుద్ది బట్ ఆండ్రాయిడ్లో అలా లేదు నేను ఫస్ట్ టైము ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తాను చూడండి సో ఈ పీడిఎఫ్ అనేదాన్ని దీని మీద ఇన్స్టాల్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది సో ఎటువంటి లాక్ కానీ పర్మిషన్ కానీ ఏం అడగదు అనమాట సో చాలా ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది ఎవరైనా సరే మీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ తీసుకుంటే అన్నోన్ యాప్స్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ చేసి డిలీట్ అయితే చేయగలరు బట్ ఐఫోన్లో ఐఫోన్ మాత్రం అలా చేయలేరు ఖచ్చితంగా మీ యాపిల్ ఐడి ఉంటే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది ఒకవేళ మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ కానీ తెలియకపోతే ఖచ్చితంగా మీరు ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయలేరు అనమాట ఒకవేళ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్న యాప్ డిలీట్ చేసింది కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే అప్పుడు మాత్రం ఐఫోన్ లో యాపిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ అడగదు మీరు ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు సో ఇది ఒక మిగ మీ బిగ్గెస్ట్ సెక్యూరిటీ ప్లస్ పాయింట్ అనమాట ఐఫోన్కి అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మీకు షార్ట్ కట్స్ సో మీకు షార్ట్ కట్స్ అనేటివి ఐఫోన్లో చాలా బాగా యూజ్ అవుతాయి సో షార్ట్ కట్స్ యాప్ ద్వారా మీరు చాలా అంటే చాలా పెంటీగా చేయొచ్చు మీరు వాట్సాప్లో ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది పంపించుకోవచ్చు అండ్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మీరు సౌండ్స్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు సౌండ్స్ వస్తాయి మీరు ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయకుండా మీరు షార్ట్ కట్స్ ద్వారా ఆటోమేషన్ చేసుకొని చాలా ఈజీగా అయితే మీరు ఐఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు బట్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మీకు థర్డ్ పార్టీ యాప్ లేకుండా ఇటువంటి షార్ట్ కట్స్ యాప్స్తో మీరు సింప్లిఫై చేసుకోవడానికి అయితే ఈ యాప్స్ను యూజ్ చేయడానికి కానీ కొన్ని సౌండ్స్ పెట్టుకోవడానికి కానీ సో ఐఫోన్లో ఉన్నంత ఫీజిబిలిటీ కానీ అంత ఈజీ యాక్సెస్ కానీ మీకు ఆన్రాయిడ్లో అయితే దొరకదు సో ఇటువంటి ఆప్షన్లు మీరు కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే షార్ట్ కట్ యాప్ ఎంజాయ్ చేయాలంటే ఆండ్రాయిడ్లో ఖచ్చితంగా మీరు ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాటి ద్వారానే చేసుకోవాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఐఫోన్కి ఆన్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఆ ఆండ్రాయిడ్లో చూసుకుంటే మీకు రియల్మీ షేర్ ఎట్లాగా ఉంటుందో మీకు ఐఫోన్లో మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుంది సో ఈ ఎయిర్ డ్రాప్ అనేది కేవలం మీకు ఐఫోన్స్కి మాత్రం పనిచేస్తుంది ఐఫోన్స్ అట్లాగే ఐమాక్స్ యాపిల్లో ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికైతే పనిచేస్తుంది ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఓపెన్ చేసుకుంటే మీరైతే ఫైల్స్ కానీ ఫోటోస్ కానీ ఐఫోన్ టు ఐఫోన్ అయితే షేర్ అయితే చేసుకోవచ్చు బట్ ఐఫోన్ టూ ఆండ్రాయిడ్ షేర్ చేసుకుంటే మన ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది ఆ వీడియో అయితే చూడండి అనమాట అండ్ ఇంకా ఐఫోన్తో కంపేర్ చేస్తుంటే ఆండ్రాయిడ్ దేంట్లో బెస్ట్ అంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ లేఅవుట్ కానీ ఈ వాల్పేపర్స్ కానీ ఐకాన్స్ కానీ నచ్చలేదు సో మీరు ఇక్కడికి వెళ్ళేసి సింపుల్గా మీకు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చినట్టు అయితే ఈ వాల్పేపర్స్ కావచ్చు లేదా ఐకాన్ స్టైల్స్ కావచ్చు మీకు నచ్చినవి అన్నట్టు సో మీరు వాడుతున్న ఆండ్రాయిడ్లో ప్రతి ఫోన్లో అయితే ప్రజెంట్ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు డిఫరెంట్ మోడ్స్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు యాప్ ఐకాన్స్ కావచ్చు వాటిలో బార్డర్స్ కావచ్చు అండ్ టెక్స్ట్ కావచ్చు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు వాల్పేపర్స్ కావచ్చు హోల్ థీమ్నే చేంజ్ చేసుకోవచ్చు లేఅవుట్ని సో హోల్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం హోల్ థీమ్ నేను అనేది చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి చేంజ్ చేసుకుంటే సో ఇట్లా అయితే వస్తుంది ఇవన్నీ మీకు తెలుసు ఆండ్రాయిడ్లో ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి బట్ ఐఫోన్లో మీకు ఏముండో వీడిచ్చిన డిఫాల్ట్గా ఏ యాప్స్ అయితే ఉంటాయి ఐకాన్స్ థీమ్స్ సేమ్ అవే యూస్ చేసుకోవాలి మనం మార్చుకున్నట్టు అయితే కుదరదు కేవలం మీరు బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్స్ మాత్రం మార్చుకోగలరు సో ఇది కూడా ఐఫోన్లో అప్డేట్ చేయాల్సిన ఫ్యూచర్లో అప్డేట్స్ అనమాట అండ్ ఒకవేళ మీరు ఐకాన్స్లో కొన్ని ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు షార్ట్ కట్స్ ద్వారా సో దానికోసం మళ్ళీ పెద్ద ప్రొసెస్సరు బట్ డిఫాల్ట్గా అయితే మీరు ఇట్లాగా థీమ్స్ కంప్లీట్ గా వాల్పేపర్స్ ఐకాన్స్ కావచ్చు అండ్ టెక్స్ట్ కావచ్చు ఫాంట్ కావచ్చు ఇవన్నీ అయితే చేంజ్ చేయలేరు ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్ గ్యాలరీ విషయానికి వస్తే సో ఇట్లాగే సేమ్ మీకు ఐఫోన్ లాగానే ఆండ్రాయిడ్ లాగానే ఆల్బమ్స్ ఉంటాయి ఫోటోస్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ వైడ్గా డివైడ్ చేసైతే ఉంటాయి అనమాట సేమ్ మీకు ఆండ్రాయిడ్లో ఉంటుంది ఐఫోన్లో కూడా మీకు గ్యాలరీ అనేది అలాగే ఉంటుంది అనమాట ఇటువంటిది అయితే ఇంకేం లేదు అండ్ ఆ ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏదైనా బ్యాక్ వెళ్ళాలంటే ఖచ్చితంగా వీళ్ళు యాప్ని క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది హోమ్ స్క్రీన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా స్వైప్ చేయాలి సో బట్ మీకు ఆండ్రాయిడ్లో మాత్రం హోమ్ స్క్రీన్ బటన్స్ అయితే కనిపిస్తాయి కొన్నిట్లో మీరు కస్టమైజ్ చేసుకో ఇట్లా స్వైప్ చేసుకోవచ్చు లేదా సేమ్ మీకు ఐఫోన్లో ఇట్లాగైనా పెట్టుకోవచ్చు డిఫరెంట్ కస్టమైజ్ చేసుకోవచ్చు యూజర్ ఎక్స్పీరియన్స్కి బట్ ఐఫోన్లో మాత్రం డిఫాల్ట్ అనమాట హోమ్ స్క్రీన్లోకి రావాలంటే సింపుల్గా ఇట్లా స్వైప్ చేసి హోమ్ స్క్రీన్లోకి రావచ్చు దీంట్లో మాత్రం బటన్ ప్రెస్ చేసుకోవచ్చు సైడ్ పెట్టుకోవచ్చు ఒకవేళ బ్రదర్ నేను వాట్సాప్లో ఉన్నాను హోమ్ స్క్రీన్లో రాకుండా బ్యాక్ రావాలనుకుంటే మాత్రం ఇట్లా రైట్ కి స్వైప్ చేస్తే మీరు బ్యాక్ అయితే రావచ్చు అనమాట బ్యాక్ బటన్కి బట్ మీరు ఆండ్రాయిడ్లో మాత్రం మీరు బ్యాక్ బటన్స్ పెట్టుకోవచ్చు ఆన్ ఐఫోన్ లాగా ఇట్లా స్వైప్ చేసుకుంటే బ్యాక్ వచ్చేదానికి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ మనం రీసెంట్ యాప్స్ కానీ క్లోజ్ చేయాలనుకుంటే మెనూ మీద క్లిక్ చేస్తే మీకు రీసెంట్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తుంటాయి ఐఫోన్లో కూడా అంతే మీరు ఈ హోమ్ స్క్రీన్ అనేది కొద్దిగా అట్లా పైకి స్వైప్ చేసి పెట్టుకుంటే మీరు రీసెంట్ యాప్స్ అన్నీ వస్తాయి అనమాట ఈ రీసెంట్ యాప్స్ అన్ని మీరు క్లియర్గా ఒక ఒక క్లిక్తో క్లోజ్ ఆల్ మీద కొడితే అన్నీ అనేది క్లియర్ అయిపోతాయి బట్ మీకు ఐఫోన్లో ఆప్షన్ అనేది అది ఉండదు సో ప్రతిదీ మీరు ఒక క్యాప్ అనేది స్వైప్ చేసుకుంటూ పోవాలి లేదంటే ఇంకో ట్రిక్ ఏంటంటే ఇట్లా త్రీ ఫింగర్స్ పెట్టుకొని త్రీ యాప్స్ అనేది ఇట్లా స్వైప్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది కొద్దిగా రిస్కీ ప్రాసెస్ అనమాట కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ మీకు ఆ ఐ ఆండ్రాయిడ్లో మాత్రం సింపుల్గా ఒక క్లిక్తోనే మీరు రీసెంట్ యాప్స్ అన్ని క్లోజ్ చేయొచ్చు ఇది ఒక అప్డేట్ ఇంకా అన్నిటికంటే ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఎందులో బెస్ట్ అంటే మీకు ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేశారు దాని డ్యూల్ మోడ్కి అయితే వాడుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిట్ స్క్రీన్ స్ప్లిట్ స్క్రీన్ అనేది వాడుకోవచ్చు అంటే ఒకే డిస్ ఒకేసారి మీరు రెండు యాప్స్ అయితే వాడు చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో ఓపెన్ చేశాను సైమల్టేనియస్గా నేను ఫొటోస్ కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి సో ఇట్లాగా రెండు యాప్స్ అనేది ఒకేలాగా వాడుకోవచ్చు బట్ మీకు ఆ ఐఫోన్లో అటువంటి ఆప్షన్ అయితే లేదు ఖచ్చితంగా మీరు సింగిల్ యాప్ అట్ అ టైం యూస్ చేసుకోవాలి మీకు స్ప్లిట్ స్క్రీన్ లేదా స్ప్లిట్ ఆప్షన్ డ్యూల్ యాప్స్ యూజ్ చేసుకునేదానికి ఒకే సింగిల్ టైంలో ఆప్షన్ అయితే లేదు ఏదైనా సరే మీరు సింగిల్గానే యూస్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా డ్యూల్గా యాప్స్ యూజ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉండదన్నమాట సో ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటే అడ్వాంటేజ్ అనమాట ఆండ్రాయిడ్లో అట్లాగే ఇది మీకు స్క్రీన్ సైజ్ కూడా చిన్నది చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు ఇంత పెద్ద సిక్స్ పాయింట్ పెద్ద స్క్రీన్ ఉందనుకోండి ఆ స్క్రీన్ ఇష్టం లేకపోతే మీరు స్క్రీన్ అనేది చిన్నది కూడా చేసుకోవచ్చు అనమాట బట్ మీకు ఆండ్రాయిడ్ ఆ ఐఫోన్లో అటువంటి ఆప్షన్ కూడా ఉండదు అనమాట ఖచ్చితంగా మీరు స్క్రీన్ అనేది ఫుల్గానే యూజ్ చేయాలి అండ్ ఇప్పుడు వరకు ఇవైతే అడ్వాంటేజ్లు అనమాట థిమ్స్ కావచ్చు అండ్ యూజబిలిటీ కావచ్చు సో ఇవన్నీ యాక్సెస్లో కావచ్చు మీకు మోర్ ఫీచర్స్ కావచ్చు కంపేర్ టు ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్లోనే ఎక్కువ ఉంటాయి బట్ ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ దేంట్లో బెస్ట్ సో చెప్పాను కదా సెక్యూరిటీ విషయంగా మీరు ఈవెన్ సింగల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేయలేరు వితౌట్ యాపిల్ ఐడి పాస్వర్డ్ అనమాట ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకుంటే ఐఫోన్లో మాత్రం సెక్యూరిటీ అనేది యాప్స్ పరంగా చాలా బాగుంటుంది దట్టు మీకు థర్డ్ పార్టీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోలేదు దీంట్లో మీరు క్రోమ్ నుంచి కావచ్చు దీంట్లోంచి అయినా మీరు ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో బట్ మీకు ఐఫోన్లో అలా అవ్వదు సో ఐఫోన్లో మీకు యాప్ అనేది డౌన్లోడ్ అవ్వద్దు కానీ బట్ మీకు ఇన్స్టాల్ చేయడానికి అయితే రాదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కైన్ మాస్టర్ సో ఈ కన్ అయితే ఓపెన్ చేస్తారు దీని ఓపెన్ చేస్తే ఒక ఏదో ఒక ఫైల్ లాగా ఓపెన్ అవుతుంది కానీ యాప్ అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే రావట్లేదు బట్ మీకు ఆండ్రాయిడ్లో చాలా ఈజీగా ఏపీకే యాప్స్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట బేసిక్గా ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ అంటే సో దీంట్లో అన్నిటికంటే ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఐఫోన్తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్లో ఏంటంటే అది అడ్వాంటేజ్ కొంతమందికి అడ్వాంటేజ్ కొంతమందికి డిస్అడ్వాంటేజ్ అదేంటంటే మీకు కాల్ రికార్డ్ అనమాట సో ఎవరికైనా మీరు కాల్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆండ్రాయిడ్లో బట్ ఐఫోన్లో మీకు స్టిల్ ఇప్పటికి కూడా కాల్ రికార్డ్ ఆప్షన్ అయితే లేదనమాట ఖచ్చితంగా మీరు ప్రైవసీ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి కాల్ రికార్డ్ అనేది ఐఫోన్లో అయితే లేదు ఆండ్రాయిడ్లో అయితే ఉందన్నమాట బట్ మీరు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కాల్ మాట్లాడుతుంటే ఆండ్రాయిడ్ అయితే మీరు కాల్ రికార్డ్ అయితే చేయొచ్చు బట్ ఆ ఐఫోన్ లో మాత్రం కాల్ అయితే రికార్డ్ చేయలేరు మీరు ఐఫోన్ అయితే కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదనమాట సో ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి